వెల్కమ్ టు లలిత టాక్స్ అండి. ఈరోజు వీడియోలో మనం అసలు ఆరోగ్యం అంటే ఏంటి అనే దాని గురించి మాట్లాడుకుందామండి. సో జనరల్గా ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యం అంటే ఇప్పుడు అంటే ఈరోజు మన బాడీలో ఏ వ్యాధి లేకపోవటమే ఆరోగ్యం అనుకుంటాం. ఆరోగ్యంగా ఉన్నాము అని అంటే ఏ వ్యాధి లేదని అనుకుంటాం. కానీ ఆశ్రమంలో నేను తెలుసుకున్నది ఏంటంటే రాజుగారు దాని ప్రకారం ఆరోగ్యం అని అంటే ఏ వ్యాధి లేని స్థితి కావాలి, ఆరోగ్యం అంటే ఏ వ్యాధి లేని స్థితి, దాంతోపాటు ఏ వ్యాధి రాని స్థితి. అంటే ఏంటంటే ఈరోజు మనకి ఏ వ్యాధి లేకపోవచ్చు, బట్ మన బాడీలో కొన్ని మార్పులు ఆల్రెడీ లోపల జరుగుతున్న ఉండొచ్చు, లేదంటే కొంత వేస్ట్ అనేది కొంత ప్రొడ్యూస్ అయ్యి ఉండొచ్చు. సో మనకు తెలియకుండా కొంత డ్యామేజ్ అనేది లోపల జరుగుతూ ఉండొచ్చు, అది ఇవాళ కాకపోతే రేపైనా బయటపడవచ్చు. సో అది ఆరోగ్యవంతమైన స్టేట్ అయితే కాదనమాట బాడీకి. కాబట్టి ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఈరోజు ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు కూడా కొంత ఈ న్యాచురోపతి ఫాలో అయితే రాబోయే రోజుల్లో ఏ వ్యాధి రాని స్థితిలో ఉండగలుగుతారు. కాబట్టి జీవితాంతం కూడా మంచి ఆరోగ్యంగా మనం ఉండటానికి అవకాశం ఉందన్నమాట. మరి అది ఎలా మనం ఆ స్థితిలో ఉండగలము అని అంటే ఆరోగ్యవంతమైన స్థితి అంటే ఏ వ్యాధి లేని అండ్ ఏ వ్యాధి రాని స్థితిలో ఉండటం చాలా ఈజీ అండి న్యాచురోపతిలో. అంటే మనం ఉదయాన్నే మిగతా అంతకుముందు వీడియోలో మాట్లాడుకున్న పద్ధతుల ప్రకారం ఉదయాన్నే ఒక లీటర్ బావు నీళ్ళు తాగేసి పొట్ట శుభ్రం చేసేసుకొని బాత్రూమ్కి వెళ్ళి తర్వాత యోగా ఎక్సర్సైజ్ లాంటివి చేసుకొని శారీరక ఆరోగ్యం పెంచుకొని తర్వాత మళ్ళీ ఒక లీటర్ బావు నీళ్ళు తాగేసి రెండోసారి కూడా ఆ పొట్ట శుభ్రం చేసుకొని సో బ్రేక్ఫాస్ట్లో వీలంతవరకు వెజిటేబుల్ జ్యూసు అండ్ న్యాచురల్ బ్రేక్ఫాస్ట్, తర్వాత లంచ్లో పుల్కా కర్రీస్ తీసుకొని 6 గంటలకల్లా డిన్నర్ క్లోజ్ చేసి వీలైనంత వరకు అది కూడా న్యాచురల్ డైట్తో కనుక క్లోజ్ చేయగలిగితే, ఈ నియమాలు కనుక మనం పాటించగలిగితే డెఫినెట్గా ఏ వ్యాధి రాని స్థితిలో ఉండొచ్చు అండి. సో అదనమాట రియల్ ఆరోగ్యం. 100% ఆరోగ్యం అని అంటే వ్యాధి రాని స్థితే ఆరోగ్యం. సో ఐ హోప్ ఇట్ హెల్ప్స్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ లలిత టాక్స్ ఛానల్ అండి. థ్యాంక్ యూ.